టచ్ చేసి చూడు, టచ్ చేసి చూడు. లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బేబీ భవ్య ప్రెజెన్స్, నల్లమలపు శ్రీనివాస్ గారు, వల్లభనేని వంశీ గారు నిర్మాతలుగా, విక్రమ్ సిరికొండ గారు మొట్టమొదటిసారిగా దర్శకుడిగా పరిచయం అవుతున్నటువంటి సినిమా జామ్ 8 మ్యూజిక్ కంపోజిషన్స్ తో మనల్ని ఎంటర్టైన్ చేయబోతున్న మూవీ, రాశి ఖన్నా అండ్ సీరత్ కపూర్ బ్యూటిఫుల్ గా యాక్ట్ చేసిన ఫిల్మ్, అండ్ ఎంటర్టైన్మెంట్ కి ఎనర్జీ కి మారు పేరైన మాస్ మహారాజా రవి తేజ హీరోగా మన ముందుకు తీసుకొచ్చేస్తున్నారు. టచ్ చేసి చూడు ఈ సాంగ్ ని రిలీజ్ చేయడానికి శ్రీ వజ్జా శ్రీనివాసరావు గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే కొడాలి వెంకటేశ్వరరావు గారిని, ఎల్విఆర్ గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. ఆల్సో ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ స్నాప్ ఫిట్నెస్ 24/7 MD SBR గ్రూప్ చైర్మన్ శ్రీ వెంకటరెడ్డి గారు. సాంగ్ లాంచ్. ఓకే, ఇప్పుడు టచ్ చేసి చూడు టైటిల్ సాంగ్ పర్ఫార్మెన్స్ చూసే టైం వచ్చేసింది. యూవీ పర్ఫార్మెన్స్ లో స్పెషలిస్ట్ అయిన ఆట సందీప్ అండ్ టీమ్, వాళ్ళు ఇక్కడికి వస్తే వాళ్ళు ప్రాపర్ గా డ్రెస్ అది బాగుంటది, నేను కెమెరామెన్ గా ఎంజాయ్ చేసినట్టు ఎంతైనా మీరు కళ్ళతోనే ఆలోచిస్తారు. కమ్ ఆన్ డార్లింగ్స్. వినాయక్ గారికి ఘన స్వాగతం పలుకుతున్నాము. ఈరోజు స్పెషల్ గెస్ట్ గా విచ్చేశారు. మనందరం బుర్రతో ఆలోచిస్తే ఆయన కళ్ళతో ఆలోచిస్తారు. కళ్ళకి ఏది బాగా కనిపిస్తుంది అని చూస్తారు. ఇక్కడ వినిపించినట్టే ఉంటుంది, విన్నట్టుగా మీరు తలుపుతూ ఉండండి. అంతే అంతే, నిజమే. ఓకే, సో ఎంత ఎంత హెల్ప్ అయిందో ఫోటోగ్రాఫర్. రాశి సీరత్, మీరు ప్రమాణం చేసి అన్ని నిజాలే చోటా గారి గురించి చెప్తారని చెప్పాలి. ఇప్పుడు యువర్ గోయింగ్ టు టాక్ ద ట్రూత్. సుమ మీద ఒట్టేసి చెప్పండి. వద్దండి ప్లీజ్, ఐ హావ్ వన్ భర్త అండ్ టూ పిల్లలు. ఓకే, మీరు చెప్పండి చోటా గారి గురించి. చోటా గారు అంటేనే ఒక ఎనర్జీ సెట్ లో. రవితేజ కంటేనా? ఆ ఓతో సూపర్ ఎనర్జెటిక్ ఓతో. మీరు కూడా యాక్చువల్లీ ఆయనతో పని చేయడం ఇది మూడుసారి, దిస్ ఇస్ మై థర్డ్ ఫిల్మ్ బ్యాక్ టు బ్యాక్ అండ్ ఎక్స్పీరియన్స్ అండి, వెరీ నైస్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ హిమ్. నిజంగా అండి, చాలా అందంగా చూపించారు నాకు అన్ని సినిమాలు. విత్ తారక్ ఆక్సిజన్ లో కూడా నేను వర్క్ చేశాను, జయలవ్ కుషాలో కూడా. హౌ ఎవర్ ఐ లుక్ ఇట్స్ బికాస్ ఆఫ్ చోటా గారు. ఈ సినిమాలో కూడా సాంగ్స్లో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, థ్యాంక్స్ టు చోటా గారు. ఓన్లీ థ్యాంక్స్ ఏనా? అయ్యో సరే వద్దు. ఓన్లీ థ్యాంక్స్ అని అడుగుతున్నారు. అమ్మ త్వరలో రాఖీ పండగ అయిపోయిందా? అప్పుడు ఎప్పుడైనా వెళ్ళి కట్టేసే అమ్మ ఒక రాఖీ. నా చేతికి అవి పట్టవు. థ్యాంక్ యూ రాశి. అండ్ సీరత్, హౌ వాజ్ ఇట్ సీరత్ వర్కింగ్ విత్ రవితేజ సార్? వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ హిస్ ఎనర్జీ లెవెల్స్? I don't think I can describe his energy. He is magnanimous in the way he carries himself. Aina energy ni nen varninchalekapothunnanu. He is very inspirational. Aina oka adbhutam. And he's one of the most disciplined actors the Telugu industry will ever see. Viki guru malla vache idi just warm up maatrame. Okay, thank you. థ్యాంక్ యూ సో మచ్. విక్కీది విక్కీది దాద్దాం. వికీపీడియా తర్వాత మీరు చూద్దరు కానీ చెప్తారు కానీ, అంటే మా డైరెక్టర్ విక్కీ గారి గురించి అనమాట. ఏషియన్ ఫిల్మ్స్ అధినేత శ్రీ సునీల్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అలాగే ప్రొడ్యూసర్ శ్రీ కొరపాటి సాయి గారు, మరో ప్రొడ్యూసర్ శ్రీ జమిని కిరణ్ గారు అలాంగ్ విత్ దెమ్. గో గాగా హాలిడేస్ అధినేత శ్రీ భరత్ గారిని కూడా వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. సాంగ్ లాంచ్. ఇప్పుడు టచ్ చేసి చూడు టైటిల్ సాంగ్ చూద్దాం. నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి శ్రీ రఘురామ్ రాజు గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. నల్లమల బుజ్జి గారు టు ప్లీజ్ ప్రెజెంట్ ది బొకే. సాంగ్ లాంచ్. థియేట్రికల్ ట్రైలర్ ని లాంచ్ చేయడానికి ఈ రోజు ప్రత్యేక అతిథిగా ఇక్కడికి వచ్చేసిన మన డైరెక్టర్ వివి వినాయక్ గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము. ట్రైలర్ లాంచ్. టచ్ చేసి చూడు థియేటర్స్ February 2 టచ్ చేయబోతుంది. ఆ రోజు కోసం ఎదురు చూద్దాము. శ్రీ బీబీ రెడ్డి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. మెగా ఇంజనీరింగ్ చైర్మన్, మెగా ఇంజనీరింగ్ లిమిటెడ్ చైర్మన్ శ్రీ బీపీ రెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే శ్రీ వల్లభనేని వంశీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నల్లమలపు శ్రీనివాస్ గారు ఇక్కడే ఉన్నారు. ఆడియో సిడీ లాంచ్ ఇప్పుడు జరగబోతోంది. ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ సీరత్ కపూర్ అండ్ రాశి ఖన్నా వన్స్ అగైన్. వకంత వంశీ గారిని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. అండ్ మన మాస్ మహారాజా రవి తేజ గారు
స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ మ్యాంగో మ్యూజిక్ అధినేత శ్రీ రామ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ద డైరెక్టర్, ఈ సినిమాతో డెబ్యూ చేస్తున్న మన విక్రమ్ సిరి కొండ గారిని వేదిక మీదకి గట్టిగా మీ చప్పట్లతో ఇన్వైట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆయన ఎక్కువగా సౌండ్ చేయరు, కానీ మనం ఆయన కోసం గట్టిగా సౌండ్ చేద్దాము. హరీష్ శంకర్ గారు, రామ్ లక్ష్మణ్ మాస్టర్లు, అలాగే గౌతమ్ రాజు గారు, హలో, ఎస్విఆర్ వెంకట రెడ్డి గారు, అలాగే డైలాగ్ రైటర్ శ్రీనివాస్ రెడ్డి గారు, ఆల్ ఆర్ ఫెంటాస్టిక్ యంగ్ మ్యూజిషియన్స్ టు ప్లీజ్ కమ్ ద జామ్ 8 టీమ్. We invite the Jam 8 team to please come on stage. Lyric writers Rahman garu, Kasarla Shyam garu, Srigiri garu, costume Anusha Reddy garu, please come on stage. Screenplay writer Deepak Raj garu, Ram Babu, please stage. Jeeva garu, Ramana, art director. Audio CD ni VV Vinayak garu release chesi mottamodati CD ni Sri BP Reddy gariki andistaru. Rendu pai rendu. కిరణ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్, కిరణ్ సతీష్ మ్యాంగో మ్యూజిక్, రామ్ గారు, రామ్ కిరణ్, కిరణ్ పైకి రా, శేఖర్ మాస్టర్, శ్రీనివాస్ రెడ్డి, కిరణ్, బీజీ బీజీ రా, డైరెక్షన్ డిపార్ట్మెంట్ రండి, సీను రవితేజ గారు మేకప్ సీన్ ఎక్కడ. అందరికీ నమస్కారం. ఈ సినిమా నాకు స్పెషల్, ఎందుకంటే నిర్మాత మా బుజ్జి, అలాగే మరో నిర్మాత వల్లభనేని వంశీ గారు. అదుర్స్ సినిమాకి ఫస్ట్ సినిమా అయింది, ఆ సంస్థ కూడా నాతోనే ప్రారంభమైంది. ఇప్పుడు ఈ సినిమాకి డైరెక్టర్ విక్కీ నాతో కలిసి పనిచేశాడు. ఈ సినిమా ఒక రెండు రీళ్ళు నేను చూసా. ఎంత బాగా తీసాడంటే విక్కీ, చాలా చాలా బాగా తీసాడు విక్కీ. రెండు రీళ్ళు చూస్తేనే నాకు అర్థమైంది సినిమా సూపర్ హిట్ అని. ఇక ఈ సినిమాకి పనిచేసిన అందరూ, చోటన్న గౌతమ్ రాజు గారు, అందరూ మే రామ్ లక్ష్మణ్లు, అందరికీ నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. విక్కీకి చాలా మంచి ఫ్యూచర్ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బావా, బిలేటెడ్ హ్యాపీ బర్త్డే. మామూలుగా జనరల్గా సినిమా సినిమాకి వయసు పెరుగుతుంటుంది అందరికీ, రవితేజకి మాత్రం వయసు తగ్గుతుంది ప్రతి సినిమా. అంటే విక్రమార్కుడు సినిమాను చూసినప్పుడు ఎలాగైతే మనందరం ఫీల్ అయ్యామో, ఈ సినిమా చూసి కూడా అలాగే ఫీల్ అవుతాం. అదే అంత ఎనర్జీగా చేశాడు ఆ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టరు, అంత టఫ్గా చేశాడు. ఈ సినిమా తన కెరీర్లో మరొక మంచి సినిమాగా నిలుస్తుందని మా బుజ్జికి, మా వంశీ గారికి, అంటే వంశీ గారు ఏమో డబ్బుల గురించి పట్టించుకోడు వేరే విషయం, వంశీ గారికి డబ్బులు బాగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాశి కన్నాకి, వేరే హీరోయిన్ అందరికీ నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఇప్పుడు మన రఘురామ్ రాజు గారు ఎక్కడ ఉన్నారు, వారు మాట్లాడతారు. రవితేజ, నిన్నే హ్యాపీ బర్త్డే చెప్పా రవితేజకి. నాకు రవితేజ కజిన్ అవుతాడు, చాలా దగ్గర బంధువు. చిన్నతనం నుంచి, అంటే నా చిన్నతనం కాదు, రవితేజ చిన్నతనం నుంచి నేను తను చూస్తున్న, నాకన్నా వయసులో చాలా చిన్నోడు. కానీ ఇప్పుడే వినాయక్ గారు చెప్పినట్టు తను వయసుని జయించాడు. గత 10-15 సంవత్సరాలుగా అలాగే మెయింటైన్ చేస్తూ ఎనర్జీ లెవెల్స్ ఎక్కడా తగ్గకుండా, మొన్న రాజాది గ్రేట్ అన్నారు. ఇట్స్ అన్ ఆరగెంట్ టైటిల్ బట్ ఇట్స్ ఎ సూపర్ జూపర్ హిట్. టచ్ చేసి చూడు కూడా ఈక్వల్లీ ఆరగెంట్ టైటిల్. మా వినాయక్ గారి అసిస్టెంట్ విక్రమ్ సిరికొండకి దిస్ విల్ బి ఎ గ్రేట్ బిగినింగ్ అండ్ ఐ విష్ ద టీమ్ ఆల్ ద బెస్ట్ అండ్ గ్రాండ్ సక్సెస్. థ్యాంక్ యూ సార్. ఇక డైరెక్టర్
విక్రమ్ గారు మాట్లాడతారు. ఈరోజు ఈ స్టేజ్ మీద ఉండడానికి నా ప్రయత్నం, నా కృషి, నా పట్టుదలతో పాటు చాలామంది వ్యక్తులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళకి కృతజ్ఞత చెప్పుకోవడం నా ధర్మం, నా బాధ్యత. ఫర్ ఐ థ్యాంక్ ఆల్ మై టీచర్స్ ఇన్ మై లైఫ్ ఫర్ వాట్ ఐఎమ్ హియర్. ఐ థ్యాంక్ మై ఫిలిం గురు వినాయక్ గారు, వినాయక్ గారు ఫర్ ద బెస్ట్ థింగ్స్ ఐ హవ్ లెర్న్ ఫ్రమ్ హిమ్. థ్యాంక్ యూ సార్. మనకంటే ఎక్కువ కోరుకునేది మనకు పేరు రావాలి, మనం బాగా సెటిల్ అవ్వాలంటే మనకంటే ఎక్కువ కోరుకునేది మన ఫ్యామిలీ. థ్యాంక్స్ టు మై ఫ్యామిలీ, మై మామ్, మై డాడ్, మై బ్రదర్స్ విజయం, విశ్వం, ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్, మై సిస్టర్స్, మై బావగారు అండ్ మై లిటిల్ వన్ తన్వి, మై స్ట్రెస్ బస్టర్. థ్యాంక్స్ ఎవ్రీవన్. థ్యాంక్స్, థ్యాంక్స్ ఫర్ ఆల్ ద మోటివేషన్. థ్యాంక్ యూ నల్లమల బుజ్జి గారు అండ్ వల్లభనేని వంశీ గారు ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. 12 సంవత్సరాలు ఒక మనిషితో ఓ ట్రావెల్ ఉంటే దాన్ని ఏమంటారో నాకు తెలియదు. ఫ్రెండ్ అంటారా, ఆత్మీయుడు అంటారా, ఫ్యామిలీ మెంబర్ అంటారా తెలియదు. హీఈస్ మై బుజ్జి గారు అండ్ ఐ లవ్ హిమ్. థ్యాంక్స్ ఫర్ ద వండర్ఫుల్ ఆపర్చునిటీ సార్. మాస్ మహారాజ్, ఎనర్జీ అంటూ అందరికీ తెలుసు, అందరూ చెప్తుంటారు ఎనర్జీ గురించి. బట్ తన ఎనర్జీని ఇంకోరికి కూడా పాస్ ఆన్ చేసే క్వాలిటీ ఒకటి ఉంది. దట్స్ ద అమేజింగ్ క్వాలిటీ సార్. మీ ఎనర్జీతో ఇన్స్పైర్ చేస్తారు ఎదుటి వాళ్ళని కూడా. థ్యాంక్స్ ఫర్ ద వండర్ఫుల్ క్వాలిటీ యూ హ్యావ్. అద్భుత మనిషి లైఫ్లో అద్భుతాలు జరుగుతుంటాయి. నా లైఫ్లో జరిగిన అద్భుతం మాస్ మహారాజ్. అలాంటి హీరోతో నేను డెబ్యూ అవ్వడం నా అదృష్టం. ఇట్స్ అ బ్లెస్సింగ్ టు హ్యావ్ ఎ హీరో లైక్ హిమ్ ఫర్ ఎ డెబ్యూ డైరెక్టర్ లైక్ మీ. థ్యాంక్స్ సార్. థ్యాంక్స్ ఫర్ ద వండర్ఫుల్ కాంట్రిబ్యూషన్. థ్యాంక్స్ ఫర్ ద వండర్ఫుల్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ ద వండర్ఫుల్ లవ్. ఐ లవ్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇన్ని థ్యాంక్ యూలు చెప్పినటువంటి ఆయన ఫ్లోలో నాకు కూడా ఒక థ్యాంక్ యూ చెప్పే ఉంటారు అని ఆశిస్తూ, థ్యాంక్ యూ విక్రమ్ గారు, విషింగ్ యూ ఆల్ ద సక్సెస్ ఇన్ టాలీవుడ్. ఆశిష్ పండిట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది మ్యూజిక్ డైరెక్టర్స్ ఆఫ్ జామ్ 8. ఆల్ ద అదర్స్ హ్యావ్ స్పోకెన్, సో వీ వుడ్ లైక్ ఆశిష్ టు స్పీక్ నౌ. Well, it's an honor and pleasure to share the stage with Maas Maharaj, Ravi Teja sir. I would like to thank Vikram sir for this opportunity and my fellow composers. This is my debut in Telugu film industry, and you know, what more could have I asked for? Compose songs for Ravi Teja sir. I wish Tat Chesi Chedu all the best. And I hope you guys like it. Film releases on 2nd of Feb. Thank you so much. Thank you so much. Bujji garu, Valabneni Vamsi garu, producers tarapuna maatladutunnaru. Andarki namaskaram. 2008 lo Krishna cinema diyalsi undindi Ravi Teja garto. Miss ayyanu. Script nachindi. Adur cinema untam valla Krishna miss ayyam. మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత అవకాశం వచ్చింది. మళ్ళీ మంచి అద్భుతమైనటువంటి సినిమా రవితేజ గారితో తీయటం జరిగింది. దానికి విక్రమ్కి, నాకు మంచి మిత్రుడైనటువంటి బుజ్జికి, ఇద్దరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చక్కటి స్క్రిప్ట్, మంచి డైరెక్షన్, అట్లాగే రవితేజ గారి గురించి హరీష్ శంకర్ చెప్పినా లేకపోతే వినాయక్ చెప్పినా, నేను చెప్పినా, ఎవరు చెప్పినా కూడా ఒక్కటే, ఎనర్జీ, 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 బ్రహ్మాండమైన ఎనర్జీ. హీఈస్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్. బుజ్జి నేను కలిసి ఈ సినిమా తీయటం జరిగింది. అట్లాగే వినాయక్ మాకు దీనికి సపోర్ట్ చేయటం, దీనికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ సినిమా మంచి హిట్ కావాలని, దీనిలో పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ కూడా మంచి ఫ్యూచర్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మాస్ మహారాజా రవి తేజ గారు మాట్లాడతారు ఇప్పుడు. Hello everybody, good evening. Me utsaham chustunte chaala chaala anandanga undi. First of all, nen thanks cheppukovalsindi Jam 8 ki. Valichina sound gaani, valichina music gaani superb. I am so happy with the songs. Thank you for giving wonderful music. Thank you very much. ఇకపోతే మా టెక్నీషియన్స్ దీనిలో చాలామంది పనిచేశారు.
ఫైట్ మాస్టర్ మా రామలక్ష్మణ్ ఎక్కువ దీంట్లో ఎక్కువ చేసే అవకాశం రాలేదు, ఒకటే కుదిరింది మాకు. ఇంకో ఫైట్ చేసిన అంబువరవు వాళ్ళు ఒక్కొక్క ఫైట్ ఒక్కొక్కరు చేశారు. పెట్టే హెడ్స్ మాస్టరు మొత్తం చేయాల్సింది కుదరలేదు అంతే మాకు. సో వెరీ వెరీ హ్యాపీ విత్ యాక్షన్ ఎపిసోడ్స్ ఆల్సో. హోల్ ఫిల్మ్ చాలా చాలా బాగా వచ్చింది, చాలా చాలా హ్యాపీగా ఉంది. మా హీరోయిన్స్ యు లవ్లీ బ్యూటిఫుల్, వాళ్ళు ఎంత అందంగా ఉంటారో వాళ్ళ యాటిట్యూడ్ కూడా ఎంత అందంగా ఉంటుంది. ఆ రాశితో ఆల్రెడీ ఒకసారి చేశాను, సెకండ్ టైం చేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది. సిరత్ ఫస్ట్ టైం చేశాను, చాలా చాలా సూపర్గా ఉంది. ఈ సినిమా మంచి హిట్ అయ్యి బాగా సక్సెస్ వచ్చి నా ఫ్రెండ్స్ ప్రొడ్యూసర్ సిత్రో, మా బుజ్జికి, మా వంశీ గారికి మంచి పేరు, మంచి రెస్పెక్టు, మంచి డబ్బు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ మై మొత్తం మా టెక్నీషియన్స్, మా కాస్ట్ అండ్ క్రూ అందరికీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇక మా డైరెక్టర్ విక్రమ్ సిరి, తను నాకు మిరపకాయ నుంచి బాగా తెలుసు. తనకున్న క్లారిటీ, తనకున్న కన్విక్షన్ చాలా 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 బాగా చేశాడు. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బాగా చేశాడు. ఇంకో వ్యక్తి ఒక్కంతో వంశీ, ఈ సినిమా కథ ఇచ్చిన ఒక్కంతో వంశీ దాన్ని థిన్ స్టైల్గా మార్చి చాలా బాగా చేశాడు. సో ఐ విష్ యూ ఆల్ సక్సెస్ విక్కి. మా మనకి ఇంకొక మంచి డైరెక్టర్ రాబోతున్నాడు, ఐఎమ్ 100% ష్యూర్. ఈ సినిమా మంచి హిట్ అయినా అయితే మాత్రం 100% క్రెడిట్ తనకి వెళ్తుంది. చాలా చాలా బాగా చేశాడు. సో ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ విక్కి. ఇరగదీసే వంశీ, థ్యాంక్ యూ వంశీ, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్ మీడియా. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.